Welcome back to Hasmaika's talk. In this video, we learn about how to find a perfect square root of any number. This video is useful for all competitive exams like railways, ABPSC, SSC, CGL, etc. Let us start. Everybody remember this table? See here, number, square of the number and last digit of squared number. Here 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Square of this number, 1 square equal to 1, 2 square 4, 3 square 9, 4 square 16, 5 square 25, 6 square 36, 7 square 49, 8 square 64, 9 square 81 and 10 square 100. This column is last digit of the squared number. These are the squared values. Here squared of the last number, that is 1 as it is. Next 4, 9. See, this is the last number. 4 square equal to 16. Here 6, 5, 6, 9, 4, 1 and 0. Okay, everybody remember this table carefully. Now, see one example. 144. Example, square root of 144. First, see this 4. If 4 ni chuste meeru, okkasari table ni observe cheyandi. 4 anedi manaki ikkada undi, next ikkada undi 4. Okay, ante ee corresponding number em undandi, 2 undi, alane 8 undi. Ante ikkada em rastaru meeru, 2 or 8. Okay, 2 square chesthe manaki 4 ostundi, alane 8 square chesthe 64, ante last digit anedi 4 ostundi kada, ee place lo 2 or 8 cheyandi. Next ee 2 ila unchesi ee 1 chudandi. ఈ రూట్ 1 అనేదంటే స్క్వేర్ ఆఫ్ ద నంబర్ ఉంది కదండి, అది నియరెస్ట్ నంబర్ ఏది ఉందో చూడండి. ఇక్కడ డైరెక్ట్గా ఉంది నియరెస్ట్ నంబర్ 1, దీని కరస్పాండింగ్ నంబర్ ఏముంది 1 ఉంది, అంటే 1 వేయండి. ఈ 1 తర్వాత నెక్స్ట్ నంబర్ ఏది ఉందో ఆ నంబర్తో మల్టిప్లై చేయండి. ఈ 1కి నెక్స్ట్ నంబర్ ఏంటండి 2, 1 ఇంటూ 2 ఏమవుతుంది 2 అవుతుంది. ఇప్పుడు ఈ నంబరును ఈ స్క్వేర్ రూట్లో ఉన్న నంబర్ కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే మీకు ఈ నంబర్ అనేది లెస్ ఉంటే మీరు ఇక్కడ తక్కువ లెస్ వాల్యూ తీసుకుంటారు, ఈ నంబర్ అనేది గ్రేటర్ దాన్ దిస్ నంబర్ ఉంటే ఎక్కువ వాల్యూ తీసుకుంటారు. ఈ రూట్లో మీకున్న నంబర్ ఏంటి, ఇక్కడ 1, ఇక్కడ ఉన్న నంబరు 2, బట్ ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి మీరు లెస్ నంబర్ తీసుకోవాలి. అంటే ఈ రూట్ 144 ఈక్వల్ టు ఆన్సర్ ఎంతండి 12. అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. రూట్ 169. రూట్ 169. ఫస్ట్ ఈ నంబర్ కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ 9 ఉంది మనకి ఈ టేబుల్లో. 9 అనేది లాస్ట్ డిజిట్ ఎన్ని స్క్వేర్స్లో ఉందో చూడండి. ఇక్కడ 9 ఉంది అంటే దీని కరస్పాండింగ్ నంబరు 3. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది 9, దీని కరస్పాండింగ్ నంబరు 7. అంటే ఇక్కడ మనం ఏం వేయాలి, 3 ఆర్ 7 వేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 ఇలా ఉంచేసి ఈ 1 తీసుకోండి. ఈ రూట్ 1 అంటే స్క్వేర్ ఆఫ్ ద నంబర్ కదా, ఈ స్క్వేర్ ఆఫ్ ద నంబర్ 1కి నియరెస్ట్ నంబర్ ఏముంది, ఇంక ఇదే నియరెస్ట్, ఇంక దీనికి నియరెస్ట్ ఏముంది 1 కదా, దానికి కరస్పాండింగ్ నంబర్ ఏముంది 1. ఆ 1 వేసుకుని ఈ 1 తర్వాత వచ్చే నంబర్ ఏంటండి 2. ఈ 2 మల్టిప్లై చేయండి, 1 ఇంటూ 2 అంటే 2. ఇప్పుడు ఈ నంబరును ఈ రూట్లో ఉన్న నంబర్ కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకుంటే ఏది మీకు తక్కువ ఉందో చూడండి. ఈ రూట్లో ఉన్న నంబర్ మీకు తక్కువ ఉంటే ఇక్కడ లెస్ వాల్యూ 3 తీసుకోవాలి. ఈ రూట్లో ఉన్న నంబరు ఈ మీకు వచ్చిన నంబర్ కన్నా ఎక్కువ ఉంటే 7 తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కంపేర్ చేయాలన్నమాట. కంపేర్ చేస్తే మీకు తక్కువ ఉంది కాబట్టి 3 తీసుకుంటారు. అంటే ఆన్సర్ ఎంత అవుతుందండి 13. 13 స్క్వేర్ రూట్ 169కి పర్ఫెక్ట్ సమ్ నంబర్ వచ్చి 13.
అర్థమైందండి. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ రూట్ 576. 576 ఫస్ట్ ఈ సిక్స్ చూడండి. సిక్స్ అనేది మనకున్న టేబుల్లో ఇక్కడ సిక్స్ ఉంది, ఇక్కడ సిక్స్ ఉంది, అంటే దీని కరస్పాండింగ్ నెంబర్ 4, ఈ సిక్స్ కరస్పాండింగ్ నెంబర్ 6, అంటే ఈ ప్లేస్లో మనం 4 or 6 వేస్తాం. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ 5 ఉంది. ఈ రూట్ 5కి నియరెస్ట్ నెంబర్ ఏంటో చూడండి. ఇక్కడ రూట్ 5కి నియరెస్ట్ నెంబర్ ఏముందండి? 4 ఉంది. ఈ 4 అనేది లెస్ దాన్ 5 అవుతుంది, 9 అనేదేమో గ్రేటర్ దాన్ 5 అవుతుంది. మనం ఎప్పుడైనా లెస్ దాన్ నంబరే తీసుకోవాలి. అంటే ఈ రూట్ 5కి లెస్ దాన్ నెంబర్ ఏముంది? 4. అంటే ఇక లెస్ దాన్ నంబర్ సారీ ఇప్పుడు చూడండి, రూట్ 576కి 4, 6 తీసుకున్నాం. రూట్ 5కి నియరెస్ట్ నెంబర్ 4, దీని కరస్పాండింగ్ నెంబర్ ఏమవుతుందండి? 2. 2 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 3. 3 2 6. ఇప్పుడు ఈ నెంబర్ను ఈ రూట్ 5 నెంబర్ను కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకుంటే ఇది తక్కువ ఉంది కాబట్టి మనం లెస్ నెంబర్ తీసుకుంటాం, అదే ఇది ఎక్కువ ఉంటే గ్రేటర్ నెంబర్ తీసుకుంటారు. ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఈ లెస్ నెంబర్ తీసుకుంటాం కాబట్టి ఆన్సర్ 24 అవుతుంది. సి అనదర్ ఎగ్జాంపుల్ 5329. స్క్వేర్ రూట్ ఆఫ్ 5329. ఫస్ట్ ఈ 9కి, 9కి ఎన్ని పాసిబిలిటీ చూడండి, ఇక్కడ 9 ఉంది, నెక్స్ట్ 9 ఉంది, ఈ 9కి కరస్పాండింగ్ నెంబర్ 3 ఉంది, ఇక్కడ 9కి కరస్పాండింగ్ నెంబర్ 7 ఉంది, అంటే మనం 3 or 7 వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 3 నంబర్సే ఉన్నప్పుడు ఈ ఫస్ట్ 2 క్యాన్సిల్ చేసి లాస్ట్ సింగిల్ డిజిట్ తీసుకున్నాం. ఇలా 4 నంబర్స్ ఉన్నప్పుడు ఈ ఫస్ట్ 2 డిజిట్స్ క్యాన్సిల్ చేసి ఈ 2 డిజిట్స్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ 53 ఉంది, ఈ 53కి నియరెస్ట్ నెంబర్ ఏది ఉందో చూడండి. ఇక్కడ 49 ఉంది, 64 ఉంది. ఎప్పుడైనా ఈ నెంబర్కి తక్కువ నెంబర్ తీసుకోవాలి, ఎక్కువ నెంబర్ తీసుకోకూడదు. ఓకే, ఈ 53కి తక్కువ నెంబర్ ఏంటి? 49. ఈ 49కి కరస్పాండింగ్ నెంబర్ 7. 7 ఇంటూ నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి కదా, 8. 7 8 56. ఇప్పుడు ఈ నెంబరు కంపేర్ చేస్తే ఇది తక్కువ ఉంటే మీరు ఇక్కడ లెస్ వాల్యూ తీసుకుంటారు, ఇది ఎక్కువ ఉంటే గ్రేటర్ వాల్యూ తీసుకుంటారు. మనకి ఇక్కడ 56 ఉంది, 53 ఉంది, అంటే తక్కువ వాల్యూ ఉంది, అంటే మీరు తీసుకోవాల్సింది లెస్ నెంబర్, అంటే ఆన్సర్ 73. అంటే రూట్ 5329కి పర్ఫెక్ట్ స్క్వేర్ 73. సి అనదర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3364. 3364 ఈ 4 చూడండి, 4 అనేది మనకి ఇక్కడ ఉంది, అలానే ఇక్కడ ఉంది, అంటే ఈ 4కి కరస్పాండింగ్ నెంబర్ 2, ఈ 4కి కరస్పాండింగ్ నెంబర్ 8, అంటే 2 or 8. నెక్స్ట్ ఈ 2 కదా కన్సిడర్ చేయాల్సింది, 33 ఉంది, 33కి నియరెస్ట్ నెంబర్ చూడండి. ఇక్కడ 25 ఉంది, 36 ఉంది, ఎప్పుడైనా మనం తక్కువ వాల్యూ తీసుకోవాలి కదా, అంటే 25. ఈ 25కి కరస్పాండింగ్ నెంబర్ 5. 5 ఇంటూ నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి కదా, 6. 6 5 30. ఇప్పుడు ఈ నెంబర్ని ఈ నెంబర్తో కంపేర్ చేస్తే ఏం చెప్పానండి, ఈ నెంబర్ అనేది తక్కువ ఉంటే లెస్ వాల్యూ తీసుకోవాలి, ఈ 2 కంపేర్ చేసినప్పుడు ఈ నెంబర్ ఎక్కువ ఉంటే గ్రేటర్ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి 30 ఉంది, ఇక్కడేమో 33 ఉంది, అంటే ఎక్కువే ఉంది, అంటే మనం తీసుకోవాల్సింది గ్రేటర్ వాల్యూ, అంటే మన ఆన్సర్ వచ్చి 58. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 10609. ఈసారి 5 డిజిట్స్ తీసుకున్నానండి, 10609. ఇలా 5 డిజిట్స్ తీసుకున్నాను. చెప్పిన ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ 3కి 9 ఉంది కదా, 9కి ఎన్ని పాసిబిలిటీస్? 3 square = 9 వస్తుంది, అలాగే 7 square = 49 వస్తుంది, అంటే దీని కరస్పాండింగ్ నెంబర్ 3 అండ్ దీని కరస్పాండింగ్ నెంబర్ 7. అక్కడంటే ఇక్కడ మనం ఏం రాయాలి? 3 or 7 తీసుకోవాలి. నెక్స్ట్ ఈ 3 డిజిట్స్ కంపేర్ చేసుకోవాలి. మనకి ఏమవుతుందండి, 10 square = 100, 11 square = 121. ఈ 2 కంపేర్ చేస్తే ఈ 106కి నియరెస్ట్ నెంబర్ ఏముంది?
హండ్రెడ్ ఎందుకంటే తక్కువ నెంబర్ తీసుకోవాలి కదా, ఈ నెంబర్ కన్నా మనం తక్కువ నెంబర్ తీసుకోవాలి అంటే హండ్రెడ్ అవుతుంది. హండ్రెడ్కి నియరెస్ట్ నెంబర్ ఎంత, సారీ కరస్పాండింగ్ నెంబర్ టెన్, అంటే టెన్ ఇంటూ నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి కదా లెవెన్, లెవెన్ ఇంటూ టెన్ అంటే ఎంత అవుతుంది, 110 అవుతుంది. ఈ 110ని ఈ 106 కంపేర్ చేస్తే ఇక్కడ ఏమో మనకి తక్కువ నెంబర్ ఉంది, అంటే మనం ఇక్కడ తీసుకోవాల్సిన వాల్యూ 3, అంటే ఆన్సర్ ఏమవుతుందండి 103. అర్థమైందండి? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఆన్సర్ చేసి నాకు కామెంట్ చేయండి. ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25281 ఈ సాల్వ్ చేసి నాకు ఆన్సర్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.